చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువను రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ నాటికి పూర్తి చేసి ఆయికట్టు రైతులకు ప్రయోజనం అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో అడుగులు వేస్తుంటే రామోజీరావుకు కడుపు మండిపోతోంది ఆ ఎత్తిపోతల పూర్తయ్యి ఏలూరు తూర్పుగోదావరి ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో దాదాపుగా ఐదు లక్షల ఎకరాలు సస్యశ్యామలం అయితే సీఎం వైఎస్ జగన్ రాజకీయంగా మరింత బలం పుంజుకోవడం ఖాయమని చంద్రబాబుకు రాజకీయంగా నూకలు చెల్లడం తథ్యమనే ఆందోళనతో రామోజీరావుకు నిద్ర కరువు అవుతోంది అందుకే ప్రభుత్వంపై నిత్యం విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు వాస్తవాలను దాచేసి అబద్ధాలను పోగేసి ఇదో భగ్న జలయజ్ఞమని ఈనాడులో కథనాన్ని అచ్చేశారు ఆ అసత్యాల వెనకున్న అసలు నిజాలేంటో తెలుసుకుందాం చింతలపూడి ఎత్తిపోతల పనులు రెండు వేల పంతొమ్మిది వరకు వేగంగా సాగితే ఏడాది కాలంగా పనులు నిలిచిపోయాయంటూ ఈనాడు అసత్య ప్రచారం చేస్తోంది వాస్తవానికి గోదావరి నుంచి తొంభై రోజుల్లో పదిహేను టీఎంసీలను ఎత్తిపోసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతంలో రెండు లక్షల ఎకరాలకు నీళ్ళందించడమే లక్ష్యంగా రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఏడున దివంగత సీఎం వైఎస్ రెడ్డి చింతలపూడి ఎత్తిపోతలను చేపట్టారు ఈ పథకం సామర్థ్యాన్ని మరో ముప్పై ఎనిమిది టీఎంసీలకు పెంచి సాగర్ ఎడమ కాలువ కింద రెండు లక్షలు ఎర్ర కాలువ కింద ఇరవై ఏడు వేలు కొవ్వాడ కాలువ కింద పదిహేడు వేలు తమ్మిలేరు కింద ఇరవై ఎనిమిది వేలు వెరసి రెండు పాయింట్ ఎనిమిది రెండు లక్షల ఎకరాలను స్థిరీకరించే పనులను రెండు వేల పదహారు సెప్టెంబర్ మూడున చేపట్టారు అయితే టీడీపీ సర్కార్ హయాంలో ఈ ఎత్తిపోతలకు రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు వ్యయం చేశారు అంటే ఏడాదికి సగటున నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లు ఖర్చు చేశారు ఈ ఎత్తిపోతల్లో అంతర్భాగమైన కీలకమైన జల్లేరు రిజర్వాయర్ పంప్ హౌస్లను విద్యుత్కు సరఫరా చేసి నలభై కేబీ నాలుగు వందల కేవీ సబ్స్టేషన్ వంటి కీలక నిర్మాణాలను టీడీపీ సర్కార్ పట్టించుకోలేదు వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక చింతలపూడి ఎత్తిపోతలను ప్రాధాన్యతగా చేపట్టారు కరోనా వల్ల రెండేళ్లు పనులు చేపట్టలేని పరిస్థితి మిగతా రెండేళ్లలో ప్రాజెక్టుకు దాదాపుగా పదిహేను వందల కోట్ల రూపాయల్ని వెచ్చించింది అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చింతలపూడి ఎత్తిపోతలకు ఏడాదికి సగటున ఏడు వందల యాభై కోట్ల రూపాయల మేర వ్యయం చేసినట్లు స్పష్టమవుతోంది కాగా హౌస్లకు విద్యుత్ సరఫరాకు గుడ్డిగూడెం వద్ద నాలుగు వందల సబ్ సబ్స్టేషన్ను పూర్తి చేశారు ప్రధాన కాలువ హౌస్లు సహా ప్రాజెక్టు పనులను అరవై ఎనిమిది శాతం పైగా పూర్తి చేసింది జల్లేరు రిజర్వాయర్ సామర్థ్యాన్ని ఎనిమిది నుంచి పద్నాలుగు టీఎంసీలకు పెంచే పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది భూసేకరణపై కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించడం వల్ల ప్రధాన కాలువ పనుల్లో జాప్యం చోటు చేసుకుంటోంది ప్రధాన కాలువను రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ నాటికి పూర్తి చేసి రైతులకు పాక్షిక ప్రయోజనాలు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది అటవీ అనుమతుల కోసం చిత్తశుద్దితో ప్రయత్నిస్తున్న సర్కార్ అవి వచ్చిన వెంటనే జల్లేరు రిజర్వాయర్ను పూర్తి చేసి రైతులకు సంపూర్ణ ప్రయోజనాలు అందించేందుకు ప్రణాళిక రచించింది ఇక చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతులగూడెం వద్ద పదిహేడు వందల యాభై మీటర్ల పొడవు ఇరవై మీటర్ల వెడపుడుతో నూట ఇరవై కోట్ల వ్యయంతో చేపట్టిన వయాడక్టు ఆగిపోయిందని ఈనాళ్లు అబద్దాన్ని చేసింది వాస్తవానికి టీడీపీ సర్కార్ హయాంలో ఈ వయాడక్ట్ నిర్మాణాన్ని పట్టించుకోలేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న ఆ వయాడక్ట్ డిజైన్ను ఆమోదించి పనులు ప్రారంభించి పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తోంది మరోవైపు కాంట్రాక్టర్లకు నూట నలభై మూడు కోట్ల రూపాయలు రైతులకు యాభై కోట్ల మేర బకాయిలు ఉండడంతో పనులు ఆగిపోయాయని ఈనాడు ఆరోపణలు చేసింది వాస్తవానికి ప్రాజెక్టు పనుల్లో జాప్యం వల్ల అంచనా వ్యయం నాలుగు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల నుంచి తొమ్మిది వేల రెండు వందల అరవై ఎనిమిది కోట్లకు పెరిగింది ఈ సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలు ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నాయి వాటిని ఆర్థిక శాఖ ఆమోదించాక నాబార్డు నుంచి మరో పదిహేను వందల కోట్ల రుణం ఇస్తుంది వాటికి ప్రభుత్వ ఖచానం నుంచి నిధులను జతచేసి గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది